ప్రపంచంలో ఆకలి తీర్చేటువంటి రేట్లో మనం ఒక అడుగు ముందుకు వేశామంటే ఆ రేట్లలో ఆ జీడిపిలో మనం పడిపోయాం చూడండి అని చెప్తారు ఒక సెక్షన్ ఆఫ్ మేధావులు జీడిపి పెరిగిందంటే జీడిపిలో లేండి కిందోడికి తిండి ఎక్కడ దొరుకుతుందంటారు వీళ్ళే నిజంగా వీళ్ళకి తెలుసా అంటే సగం మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది ఈ సగం నాలెడ్జ్తో మనకి ఉన్న నాలెడ్జ్ని చెడగొట్టేస్తుంటారు ప్రపంచంలో అమెరికా జనాభాకి రెండింతలు లేదా రెండున్నర ఇంతలు అంటే రెండు అమెరికాల జనాభాకి ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి దేశం భారతదేశం రెండు అమెరికా దేశాల జనాభా ముప్పై మూడు ముప్పై మూడు అరవై ఆరు కోట్లు కానీ మూడు అనుకోవాలేమో రెండున్నర అనుకోవాలి ఎందుకని మన దగ్గర ఇప్పుడు ఎనభై తొమ్మిది కోట్ల మందికి అంటే ఎనభై తొమ్మిది కోట్ల మంది భారతీయ ప్రజలకి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి ఇంకొక ఏడాది దాకా ఇస్తుంది అంటే ప్రపంచంలో ఇంతకంటే ఆహార భద్రత కల్పించే మగాడు ఎవడైనా ఉన్నాడా ఆఫ్రికా ఖండం మొత్తం కలిపితే ఇచ్చేటువంటిది కూర్చోబెట్టిచ్చే బియ్యం ఉచితంగా బియ్యం ప్లస్ రూపాయికే బియ్యం ఆంధ్రప్రదేశ్ల దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో ఉంది కదా రేషన్ బియ్యం అన్నటువంటిది మధ్యాహ్న భోజనం ఫ్రీ పుస్తకాలు ఫ్రీ ఇంత సంక్షేమం అనేటువంటి ప్రపంచం ఎక్కడైనా ఉందా అయినా ప్రజల జీవన ప్రమాణాలు బాగాలేదని ఇక్కడ వాడు ఆగుతూ ఉంటాడు ఎప్పుడు మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు వాడికి భారతదేశం మీద ప్రేమ కంటే ఏదో ద్వేషం ఏదో కావాలి ఏదో కావాలి అయితే ఒక పక్కన అది నడుస్తూ జీడిపిలో టాప్ వన్లో ఉన్నాం అంటే ఇది ఉంటే అది కుదరదు అది ఉంటే ఇది కుదరదు కానీ అవ్వా బువ్వా రెండూ సూట్ అవుతున్నాయి ఇక్కడ సంక్షేమం ఇస్తూ రెండో ఇంకో పక్కన ప్రపంచంలోనే ఆయుష్మాన్ భారత్ ఏ దేశం కూడా ఇన్ని కోట్ల మందికి మిగతా చోట్లన ఇన్సూరెన్సులు కట్టుకున్నోడికి వస్తాయి ఇక్కడ ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఉచిత వైద్యం అన్నటువంటిది కూడా కోట్లాది మందికి అందుతున్నటువంటి రోజులు అయినా మనం ద్వేషిస్తూనే ఉంటాం ఆ ద్వేషం నరణరానా ఉన్నోడిని మనం మార్చలేం బ ఇంకో పక్కన జీడిపిలో ప్రపంచంలోనే టాప్ గ్రోత్లో ఉన్నటువంటి దేశం భారతదేశం ఇప్పుడు మరికొ సరికొత్త కోణం ఏంటంటే అంటే మోడీ ఏమన్నాడు ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రెండు వేల ఇరవై నాలుగుకి తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పం చెప్తుంటే ప్రపంచ దేశాలు మన వాళ్ళు కరకూదు మన వాళ్ళది మనకు నచ్చదు కదా దూరపకొండలు నునుపు కదా ఇండియా సీమ్స్ అన్స్టాపబుల్ అంటే ఇదేదో బాలయ్య గారు అన్స్టాపబుల్ కాదు ఈ డైలాగ్ వాడారు అన్స్టాపబుల్ ఇన్ ఇట్స్ మొమెంటమ్ టు బికమ్ ద థర్డ్ ఎకనమిక్ సూపర్ పవర్ అండ్ టచ్ ద ట్రెన్ ట్రిలి టెన్ ట్రిలియన్ డాలర్స్ మార్క్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఈ మొక్క చెప్పిన వాళ్ళు ఎవరైనా అంటే అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ సిఇబిఆర్ బ్రిటన్కి సంబంధించినటువంటి సంస్థ ఈ లెక్క చెప్తోంది భారతదేశపు ఎదుగుదల గురించి